మీకు బీచ్ ప్లేసెస్ అంటే ఇష్టమా? సముద్ర తీర ప్రాంతాల్లో మీ ఫ్యామిలీతో సరదాగా గడపాలనుకుంటున్నారా? బీచెస్ అంటే అలాంటి ఇలాంటి బీచెస్ కాదు, క్రిస్టల్ క్లియర్ వాటర్, వైట్ శాండ్ బీచెస్. ఫారెన్ బీచ్ అందాలకు ఏమాత్రం తగ్గకుండా అలాంటి బీచెస్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. వైట్ శాండ్ బీచెస్ క్రిస్టల్ క్లియర్ వాటర్కి పుట్టినిల్లు, లక్షద్వీప్లు మరియు అండమాన్ నికోబార్ దీవులు. ఎలాంటి పాస్పోర్ట్లు వీసా లేకుండా ట్రిప్ని ఎంజాయ్ చేయవచ్చు. లక్షద్వీపులు బడ్జెట్తో కొట్టుకున్న ట్రిప్పు. మళ్ళీ బడ్జెటే కాకుండా 3 మంత్స్ ముందే అక్కడ ప్రభుత్వంతో మనం అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ లాంటివి తీసుకోవాలి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లక్షద్వీపాల మీద ఒక కొత్త వీడియో చేస్తాను. లక్షద్వీప్ల అందాలకు ఏమాత్రం తగ్గకుండా అండమాన్ నికోబార్ ద్వీపులు కూడా సేమ్ ఆస్టీస్ అలానే ఉంటాయి. అండమాన్ నికోబార్ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేయర్. బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంతో కూడుకున్న ద్వీపాలు ఇప్పటికీ చాలా వరకు పక్క దేశమైన మయన్మార్ ఆధీనంలో చాలా వరకు ద్వీపాలు ఉన్నాయి. కొన్ని ద్వీపాలను ప్రభుత్వం నిషేధించింది. కొన్ని ద్వీపాలు చూసేది ఎక్కువ అండమాన్లో ద్వీపాలు హావెలాక్ ఐలాండ్, నెయిల్ ఐలాండ్ అండ్ లాంగ్ బే ఐలాండ్. వీడియో స్టార్టింగ్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అండమాన్ మన భారతదేశంలోనే ఉంది. దానికి ఎలాంటి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేదు. హిందీ, తమిళ్, మన తెలుగు వాళ్ళు కూడా అక్కడక్కడ మనకు ఎదురవుతూనే ఉంటారు. ఆంధ్ర నుండి చాలా ఏళ్ళ క్రితమే అక్కడికి వలసపోయి అక్కడనే సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ అనౌన్స్ చేసినాక అండమాన్లో పోటీ చేయడం జరిగింది. కొన్ని మున్సిపల్ సీట్లు కూడా గెలుచుకోవడం కూడా జరిగింది. అక్కడికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, మన ఇండియన్ రూపీయే, మన ఇండియానే. అండమాన్ నికోబార్ దీవుల మీద చాలామంది మన తెలుగు యూట్యూబర్లే వారి ఎక్స్పీరియన్స్ని మనతోటి షేర్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా రాజిరెడ్డి, తెలుగు ట్రావెలర్. నేను కూడా నా జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను సంపత్ రెడ్డి కట్కోరి, ఛానల్ నేమ్ వాక్ విత్ ఎస్ఆర్కే. అండమాన్ వెళ్ళడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి షిప్, సెకండ్ ఫ్లైట్. షిప్ అంటే వైజాగ్ నుండి మంత్లీ ఒకటి ఉంటుంది, చెన్నై కోల్కతా రెగ్యులర్గా నడుస్తాయి. కాకపోతే 3 డేస్ జర్నీ. మీకు అంత ఓపుకుండి షిప్ జర్నీ అంటే మీకు ఇష్టం అంటే మీరు అట్లా వెళ్ళొచ్చు. ఇంకా ఫ్లైట్ విషయానికి వస్తే వైజాగ్ హైదరాబాద్ నుండి రెగ్యులర్ ఫ్లైట్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ ఫ్లైట్స్, 2 అవర్స్ జర్నీ. హైదరాబాద్ నుండి మార్నింగే ఉంటాయి అండమాన్కి ఫ్లైట్స్. ఎవరైతే అండమాన్ టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అస్సలే మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు హోటల్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మేక్ మై ట్రిప్ అని, వీగో ఫ్లైట్స్ అని చాలా యాప్స్ ఉన్నాయి. ఆఫర్లు కూడా ఇస్తుంటారు. మీకు వచ్చిన ఆఫర్ను బట్టి మీరు బుక్ చేసుకోండి. వాళ్ళే మనకు వాట్సాప్ ఆర్ మెయిల్ ద్వారా ఈ టికెట్ అండ్ బోర్డింగ్ పాస్ పంపిస్తారు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మన మొబైల్లో చూపిస్తున్నా సరిపోతుంది. ఒకవేళ మీరు మీ మొబైల్లో కాకుండా వేరే మొబైల్ నుండి బుక్ చేసుకున్నట్లయితే స్క్రీన్ షాట్లు తీసుకెళ్ళకండి, అక్కడ స్కానింగ్ చేయవు అవి. అలాంటప్పుడు మీరు ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు ప్రతి ఒక్కటి డొమెస్టిక్ టెర్మినల్ నెంబర్, ఫ్లైట్ నెంబర్ డిస్ప్లేలో కనబడుతూనే ఉంటుంది. వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా టూర్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక 2 మంత్స్ ముందే టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే టికెట్ ప్రైస్ చాలా తక్కువలో ఉంటుంది. అండమాన్ ఎయిర్పోర్ట్ వచ్చేసి వీర సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పోర్ట్ బ్లేర్లో ఉంటుంది. మనం పోర్ట్ బ్లేర్ నుండే వేరే ఐలాండ్స్కి వెళ్ళాలంటే లోకల్ క్రూజ్, గవర్నమెంట్వి ఉంటాయి, ప్రైవేట్వి ఉంటాయి, క్రూజ్ల ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండమాన్ ఒక పోర్ట్ బ్లేయర్లో తప్ప ఐలాండ్లలో సిగ్నల్ సరిగా ఉండే, అది కూడా పోర్ట్ బ్లేయర్లో బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉంటుంది. ఇంకా హావెలాక్, నెయిల్ ఐలాండ్లలో సరిగా రానే రాదు నెట్వర్క్. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడే హోటల్ రూమ్స్ అండ్ ఈ క్రూజ్ టికెట్లు కూడా బుక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. మనకు గవర్నమెంట్ క్రూజులు ఉంటాయి అండ్ ప్రైవేట్ క్రూజులు. మీరు క్రూజ్ బుక్ చేసుకునేటప్పుడు మ్యాక్రూజ్, గ్రీన్ ఓషన్ 1, గ్రీన్ ఓషన్ 2 ఇవి ప్రైవేట్వి ఉంటాయి. గ్రీన్ ఓషన్ 2 బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఓపెన్ డెక్ ఉంటుంది. మనకు అది ఐలాండ్ టు ఐలాండ్ పోవాలంటే 4 అవర్ జర్నీ ఉంటుంది. కాబట్టి మనకు బోర్ కొడితే పైకి వెళ్ళి కూడా కొద్దిసేపు వ్యూ చూడవచ్చు, కానీ మిగతా క్రూజులల్లో ఆప్షన్ ఉండదు. మీకు ఛాన్స్ ఉంటే గ్రీన్ ఓషన్ 2 బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు. ఇంకా టూర్ విషయానికి వస్తే అండమాన్ని మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలంటే 10 to 15 days టూర్ ప్లాన్ చేసుకోండి, లేదు అంటే మినిమం 7 days ట్రిప్ ప్లాన్ చేసుకోండి. లాంగ్ బే ఐలాండ్ అది 150 kilometers దూరంలో ఉంటుంది. మార్నింగే బస్ ఆర్ కార్లలో తీసుకెళ్తారు. 50 kilometers జర్నీ చేసిన తర్వాత ఒక పెద్ద నదిలాగా వస్తుంది. పెద్ద షిప్లా మన బస్సులని కార్లని కూడా అవతలి ఒడ్డుకి దాటిస్తారు. మార్నింగ్ 11కి ఒకసారి గేట్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళకి 4 to 5 మధ్యలో ఒకసారి గేట్ ఓపెన్ చేస్తారు. సో మనం ఆ గేటు ఓపెన్ చేసే టైంకి అక్కడ ఉండాలి. మార్నింగ్ 5 నుండి ఆ ట్రిప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. పోవడానికి 1 day, రావడానికి 1 day, అక్కడ 2 days. టోటల్ లాంగ్ బే ఐలాండ్ ట్రిప్ 4 days పడుతుంది. చాలా బాగుంటుంది లాంగ్ బే ఐలాండ్ వ్యూ. ఒకవేళ అది వద్దు అని స్కిప్ చేసే వాళ్ళు ఉంటే 10 to 15 days అవసరం లేదు, 7 days సరిపోతుంది. అందులో మెయిన్ ఐలాండ్స్ వచ్చేసి హావెలాక్ ఐలాండ్. ఇక్కడ చాలా బీచెస్ ఉంటాయి, ఒక 3 days ఉండేలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ ఐలాండ్. నెయిల్ ఐలాండ్ 1 or 2 days ఎనఫ్. దాని తర్వాత పోర్ట్ బ్లేర్ కూడా వ్యూస్ చూడడానికి చాలా ఉంటాయి. సెల్యులార్ జైల్ అని చెప్పి సెల్యులార్ జైల్ మీరు విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడనే ఈవినింగ్ లేజర్ షో ఉంటుంది, ఆ టికెట్లు కూడా బుక్ చేసుకోండి. లేజర్ షో మన స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ శిక్షలు ఎలా అనుభవించారో లేజర్ షో రూపంలో చూపిస్తారు, చాలా అంటే చాలా బాగుంటుంది. హావెలాక్ వెళ్ళినాక ఈ స్కూబా డైవింగ్ అండ్ మినీ సెబేరిని అని చెప్పి వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, అస్సలు మిస్ అవ్వకండి. స్కూబా డైవింగ్ హావెలాక్లో చాలా అంటే చాలా బాగుంటుంది. సెబేరిన్ అంటే తెలుసు కదా, ఒక గాజు ఫిట్టింగ్లతోటి పడవ లోపల కూర్చుండబెట్టి ఒక 15 to 20 meters అండర్ వాటర్లో తీసుకెళ్ళి లోపల ఉన్న ఫిషెస్ని, రకరకాల ఫిషెస్ని, కోరల్స్ని చూపిస్తారు. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. స్కూబా డైవింగ్ అంటే ఇంకా మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లలో, కానీ కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటే గోవాలో అక్కడెక్కడ చేసిన వాళ్ళు ఉంటే గోవా వాటర్కి అండమాన్ వాటర్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం బ్లూయిష్ వాటర్, క్లిస్టర్ క్లియర్ వాటర్ ఉంటుంది. మీరు ఇక్కడ హావెలాక్లో మాత్రం స్కూబా డైవింగ్ని అస్సలు మిస్ అవ్వకండి. యాప్స్ కూడా ఉన్నాయి, ట్రొడ్లీ.com అని చెప్పి ట్రొడ్లీ యాప్ అని ఉంటుంది, వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు హావెలాక్లో అన్ఫార్చునేట్లీ మిస్ అయినా కూడా మీకు నెయిల్ ఐలాండ్లో ఇస్తారు. నెయిల్ ఐలాండ్లో కూడా మిస్ అయినా పోర్ట్ బ్లేర్లో కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. అక్కడ మిస్ అయినా కూడా జిఎస్టీ సిఎస్టీ కట్ చేసుకొని మళ్ళీ మన అమౌంట్ కూడా మనకు రిటర్న్ ఇస్తారు. నేను పోర్ట్ బ్లేర్లో ఫ్లైట్ దిగినాక డైరెక్ట్ క్రూజ్లో హావెలాక్ ఐలాండ్ వెళ్ళిన. హావెలాక్ ఐలాండ్లో 3 days, తర్వాత హావెలాక్ ఐలాండ్ నుండి నెయిల్ ఐలాండ్, నెయిల్ ఐలాండ్లో 2 days, నెయిల్ ఐలాండ్ నుండి మళ్ళీ ఫోర్ట్ బ్లేర్ రిటర్న్. ఫోర్ట్ బ్లేర్లో 3 days ఉండి అక్కడ నుండి మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాను. మీరు ఇట్లయినా చేసుకోవచ్చు, లేదు అంటే మీరు 3 days ఫస్టే ఫోర్ట్ బ్లేర్లో ఉండి నెయిల్ టు హావెలాక్ వెళ్తారా, హావెలాక్ టు నెయిల్ ఐలాండ్ వెళ్తారా, అది మీ ఇష్టం. ఇంకా అన్ని ఐలాండ్స్లలో గోవాలాగానే బైక్స్ రెంట్కి ఇస్తారు. మీరు సింగిల్గా వెళ్తే స్కూటీ రెంట్ తీసుకొని మంచిగా సర్వైవ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్తే కార్స్, ఆటోస్ అవైలబుల్స్ కూడా ఉన్నాయి. స్కూటీ తీసుకొని సర్వైవ్ చేసుకోవడానికి చాలా మంచి ఆప్షన్. ఎవరైతే డ్రింక్ అలవాటు ఉంటే హావెలాక్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్. అవి వైన్ షాపు హావెలాక్లో ఒకటి ఉంటుంది, నెయిల్ ఐలాండ్లో ఒకటి ఉంటుంది. వైన్ షాప్స్ అండర్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు. 10 to 1 మళ్ళీ ఈవినింగ్ 5 to 8 వరకు ఓపెన్ ఉంటుంది, ఆ టైంకు మీరు ఉండేలా చూసుకోండి. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే ఐలాండ్స్ అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఈ హోటల్స్ అయినా రిసార్ట్స్ అయినా బీచ్ పక్కనే ఉంటాయి కాబట్టి మీరు ఆ వ్యూను చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కటి ఏంటంటే మీరు అండమాన్ ట్రిప్ మీరు వెళ్ళొచ్చినాక మీకు లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ఫేవరెట్ ట్రిప్గా ఉంటుందని చెప్పి నేను 100% చెప్పగలుగుతాను. ఇక బడ్జెట్ విషయానికి వస్తే నాకు ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ విత్ విండో సీట్ తోటి కలిపి 9,200 పడింది. హోటల్ రూమ్స్ హావెలాక్లో 3 days, నెయిల్లో 2 days, పోర్ట్ బ్లేర్లో 3 nights, అంటే మినిమం ఈచ్ 1,000 వేసుకున్నా కూడా ఒక 8,000 హోటల్ రూమ్స్కి. క్రూజ్ టికెట్స్ జిఎస్టీ సిఎస్టీ కలుపుకొని 1,400 చేంజ్ ఏమో పడింది. పోర్ట్ బ్లేర్ టు హావెలాక్, హావెలాక్ టు నెయిల్ టు మళ్ళీ ఫోర్ట్ బ్లేర్ ఒక 4,000 చేంజ్
క్రూజ్ టికెట్స్ కి పడింది. స్కూబా డైవింగ్ కి నాకు కాంబో ఆఫర్ లా 6000 తీసుకున్నారు. నాకు 4 వాటర్ స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ అయినాయి అందులో. ఫుడ్ ఇంకా నా ఎక్స్ట్రా చార్జెస్ అట్లా ఒక 5-10 వరకు అయిపోవచ్చు. ఈచ్ వన్ పర్సన్ కి 25-30,000 బడ్జెట్ అవుతుంది అండమాన్ ట్రిప్ కి. నాకు జరిగిన ఒక సంఘటన మీతోటి షేర్ చేసుకుంటున్నా. మీరు ఎట్టి పరిస్థితులలో రూమ్ తక్కువ పడుతుందని చెప్పి నాలాగా మిస్టేక్ చేయకండి. నేను నేలైలాండ్ టు ఫోర్ట్ బ్లెయిర్ వచ్చిన 2 డేస్ అక్కడ ఉన్నా కదా, నాకు తక్కువలో మేక్ మై ట్రిప్లో రూమ్ వచ్చిందని చెప్పి నేను డిస్టెన్స్ చూసుకోకుండా బుక్ చేసుకున్నా. కానీ అది ఎయిర్పోర్ట్ నుండి మినిమం 15-20 కిలోమీటర్స్. నా మైనస్ పాయింట్ ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ నాకు మార్నింగ్ 7:40 ఉంది. అసలు అండమాన్ అనేది నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం. సేమ్ పల్లెటూరులానే బస్సులు టైం టు టైం ఉంటాయి. మార్నింగ్ అసలు నా హోటల్ నుండి ఎయిర్పోర్ట్కి ట్రాన్స్పోర్టే లేదు. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి రెడీ అయ్యి మినిమం 5-6 కిలోమీటర్స్ నేను వాక్ చేసుకుంటా, లిఫ్ట్ ఆడుకుంటా ఎయిర్పోర్ట్ వెళ్లాల్సి వచ్చింది. మీరు అలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఒక అండమాన్ ట్రిప్ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా బస్ స్టాప్ అయితే బస్ స్టాప్, రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్, మీ రిటర్న్ జర్నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్. రిటర్న్ జర్నీలో మీరు దగ్గరలో ఉండేటట్టు చూసుకోండి. మీరు అక్కడికి వెళ్ళినాక ఒక రోజు మిస్ అయినా ఏం ప్రాబ్లం లేదు. మహా అయితే మీరు ఆ ఒక రోజును మిస్ అవుతారు. కానీ ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే చాలా డబ్బులు అవుతాయి. అలాంటి మిస్టేక్ చేయకండి. దగ్గరలో ఉండేటట్టు ప్రయత్నించండి. మీకు అండమాన్ ట్రిప్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తా. అలాగే అండమాన్ ట్రిప్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండమాన్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి హ్యాపీ జర్నీ. అండమాన్ ట్రిప్ మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అట్లనే అండమాన్ ట్రిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సంపత్ రెడ్డి, కట్కూరి.